మొదటి మహాత్మ మన సీనియర్ గారు సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన జీవితం స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు జ్యోతిరావు పూలే అని అతని జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు జడ్పీ చైర్పర్సన్ దావా వసంత అన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను పట్టణంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాసిన్ బాషా సూచనలతో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మందా మకరంద్ మరియు బీసీ సంఘాల నాయకులు తదితరులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంతలు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది పూలే అంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుందని అన్నారు. ఏప్రిల్ మాసమే ఒక పవిత్ర మాసము. మహనీయులందరూ జన్మించారు, మరణించారు, చాలా మంది మహాత్మలు ఉన్నారు. అందులో మొదటి మహాత్మ మన సీనియర్ గారు. ఎప్పటికీ కానీ మనం మర్చిపోవద్దు, మొట్టమొదటి మహాత్మ ఎవరు అంటే పూలే గారు. సో మహాత్మ ఎందుకు అయ్యాడు అంటే ఆయన తన జీవితంలో ప్రతిదీ చేసి చూపించాడు, చెప్పి చూపించలే, చేసి చూపించాడు. ఏ విధంగా అందరికీ అందుబాటులోకి విద్య రావాలి, ఏ విధంగా స్త్రీలకు విద్య రావాలి. మనం విన్నట్టయితే 1970స్లో మనం ఒక స్లోగన్ వినేవాళ్ళం, ఏమని, పిల్లాలి చదువు ఇంటికి వెలుగు. మనందరి మహిళా సంఘాలకి అందరికీ చెప్పి పంపించేవాళ్ళం, పల్లెల్లో చెప్పించేవాళ్ళం, ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళదు. కానీ ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళదని ఎప్పుడు చెప్పారాయన? 197 ఏళ్ళ క్రితమే చెప్పారు. చెప్పడమే కాదు, ఆ రోజు కొద్ది మందికి అందుబాటులో ఉన్న విద్యను ఆ శృంఖలాల నుంచి తెంపి బయటకు తీసుకొచ్చారు ఆ విద్యను. ఏదైతే మనము సరస్వతి దేవి అని భావిస్తున్నామో ఆ సరస్వతి దేవి అందరికీ సరస్వతి దేవియే కదా, మరి కొందరికే ఉండకూడదని తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత పూలే గారిని స్మరించుకోవ విషయంలో తేడా ఉంది, గొప్పగా ఉంది. దానికి కారణం కేసీఆర్ గారు అని మాత్రం ఈ సందర్భంగా చెప్తాను. జ్యోతిరావు పూలే గారు వారు కష్టపడి చదువుకొని వారి సతీమణి ఇద్దరు కూడా విద్యా బోధలు చేసి విద్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది అత్యంత ప్రముఖ అంశం. రెండవది కుల వివక్ష పైన వారు పోరాడినది మరొక సామాజిక అంశం. ఒకటి చదువు అనేది ఇటు సముపార్జన కావచ్చు, చదువు కుటుంబ పాలన కావచ్చు, విజ్ఞానాన్ని పొంగించి కావచ్చు. రెండవది ఈ కుల వివక్ష అనేది మనమందరం కూడా ఈ కాలంలో అసహించుకోవాల్సి వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జ్యోతిబా పూలే గారిని స్మరించుకుంటూ వారు కొన్ని లక్షల కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోవాలంటే మరి వారు ఏదైతే ఆకాంక్షించారో ఆ విద్యను బీద పడుగు బలహీన వర్గాలకు అందించాలని చెప్పి వారి పేరున 200 పైన గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఆ 200 స్కూల్స్ కూడా ఇప్పుడు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇవాళ చాలా మంది అనుకోవచ్చు జగిత్యాల నియోజకవర్గంలో అప్పుడో కాలేజీ ఉంది, బీర్పూర్లో ఉంది, సారంగాపూర్లో ఉంది, రాయకల్ ఉంది, జగిత్యాల మేము చదువుకున్నప్పుడు జూనియర్ కళాశాల ఉండే, ఇంకో 2 మోడల్ స్కూల్ అనేవాళ్ళు. కానీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బీసీల కోసం ఒకటి అల్లీపూర్లో రెసిడెంట్ స్కూలు, దాంతో పాటుగా జూనియర్ కళాశాల అబ్బాయిలకు, లక్ష్మీపూర్ గ్రామంలో అమ్మాయిలకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు కళాశాల కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అంటే మా జ్యోతి బై పూలే ఆనాడు అవలంబించిన ఆ విధానాలను, ఆ పాలసీలను పూర్తిగా అదే పాలనలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల నుండి ఈనాడు ఇంకా కూడా మున్ముందు తరాలకు వారు చేసిన గొప్ప పనులు ఏంది, వారిని ఎందుకు మనం స్మరించుకోవాలి. మరి దాదాపు 200 శతాబ్దాల కిందట జరిగిన విషయం ఇది. మరి ఈనాడు